జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నగరంలోని బృందావన పాఠశాలలో మండల స్థాయి చెక్కుముఖి పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ విభాగపు జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్ మాట్లాడారు. పాఠశాల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు మండల స్థాయిలో పాల్గొంటున్నారని అన్నారు. ఇందులో భాగంగా చిత్తూరు శాఖ ఆధ్వర్యంలో 3500 మంది విద్యార్థులు 56 బృందాలు పాల్గొన్నారు. ఇందులో గెలుపొందిన వారు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక, శ్యామలాదేవి, మునిరత్నం, పాపదేశ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, బృందావనం పాఠశాల కరెస్పాండెంట్ శైలజ కుమారి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సైన్స్ ఉద్యమాభివందనాలు. ఈరోజు చిత్తూరు నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి చెక్కుముఖి సంబరాలు జరుగుతూ ఉంది. ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద సైన్స్ సంబరాలు. దాదాపు ఆంధ్రప్రదేశ్లో 300,000 మంది పిల్లల పైన ఈ సైన్స్ సంబరాల్లో ఈరోజు పాల్గొనడం జరుగుతుంది. ఇది దాదాపు 4 దశల్లో జరుగుతుంది. పాఠశాల స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి జరుగుతుంది. ముఖ్యంగా ఈ చెక్కుముఖి సంబరాలు అనేటువంటిది పిల్లల్లో సృజనాత్మకతను, ప్రశ్నించే తత్వాన్ని, సామాజిక దృక్పథాన్ని పెంచేటువంటి ఉద్దేశంతో, తార్కికతను పెంచేటువంటి ఉద్దేశంతో పిల్లలతో ఎప్పుడూ పుస్తక పఠనానికి సంబంధించిందే కాకుండా సామాజిక అంశాలన్నింటినీ కూడా జోడించి వాళ్ళల్లో చిన్న చిన్న పోటీలు నిర్వహించడం ద్వారా సమాజం పట్ల బాధ్యతను, సైన్స్ దృక్పథాన్ని పెంపొందించేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. నేను జన విజ్ఞాన వేదిక చిత్తూరు జిల్లా బాధ్యుడిగా, పర్యావరణ విభాగ కన్వీనర్గా కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు పట్టణ స్థాయిలో దాదాపు 56 టీములు పాల్గొనడం జరిగింది. 200 మంది పిల్లల వరకు పాల్గొన్నారు. ఒక చిత్తూరు టౌన్లో మాత్రమే 3500 మంది పిల్లలు ఈ చెక్కుముఖి సంబరాల్లో పాల్గొని పిల్లలందరూ కూడా దీంట్లో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జిల్లా స్థాయిలో కూడా దాదాపు 25,000 మంది పిల్లలు ఈరోజు అన్ని మండలాల్లో కూడా ఈ చెక్కుముఖి సంబరాలు చేస్తున్నారు. ముఖ్యంగా వీటిలో ద్వారా జన విజ్ఞాన వేదిక అనేటువంటిది ఒక సైన్స్ సంస్థగా ఒక స్వచ్ఛందంగా అనేక మందితో కలిసి ఈరోజు ఫౌండర్ మెంబర్ గారు మునిరత్నం సార్ కావచ్చు, శ్యామలా మేడం కావచ్చు, ప్రైవేట్ పాఠశాల యజమానులు కావచ్చు, లేదా విద్యాశాఖ అనేటువంటి డిఈఓ గారు కావచ్చు, కింద డివైఓ కావచ్చు, లేదా ఎంఈఓస్ కావచ్చు, లేదా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సైన్స్ ఫోరమ్స్, ఇవన్నీ కూడా ఒక సంయుక్తంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాల్లో, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో, స్వచ్ఛంద కార్యక్రమాల్లో అందరూ కూడా ప్రోత్సహించినందుకు జన విజ్ఞాన వేదిక సైన్స్ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటుంది. జన విజ్ఞాన వేదిక సమత విభాగం చిత్తూరు సభ్యురాలుగా ఉన్నాను. దాదాపు 15 సంవత్సరాలుగా నేను జన విజ్ఞాన వేదికలో మెంబర్గా ఉన్నాను. ప్రతి సంవత్సరం చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ జరుగుతుంది. మొదట పాఠశాల స్థాయిలో, తర్వాత మండల్ లెవెల్, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ జరుగుతుంది. కొన్ని వేల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాస్తారు ఎవ్రీ ఇయర్. ఈ ఎగ్జామ్ పూర్తిగా సైన్స్, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ మీద ఉంటుంది. ఎగ్జామ్ రాయడం వల్ల వాళ్ళకి సైన్స్, సైంటిఫిక్ అవేర్నెస్ పెరుగుతుంది. రాయించడం వల్ల ఇక్కడ వేరియస్ స్కూల్స్ నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి ప్రైజ్ విన్ అవ్వడం అనేది వాళ్ళకి ఒక యాక్టివిటీ లాగా ప్రతి ఇయర్ మేము చేస్తున్నాము. జన విజ్ఞాన వేదిక సైన్స్ ఒకటే కాదు, సమత విభాగం ద్వారా ఆడపిల్లల్ని అవేర్నెస్ ప్రోగ్రాము, ఆడపిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రాము, ఇంకా వాళ్ళని మోటివేట్ చేయడం ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంది. ఈ వ్యవస్థలో నేను సభ్యురాలుగా ఉండడం నాకు ఇష్టంగా భావిస్తున్నాను. వేదిక ఆధ్వర్యంలో చెక్కుముఖి సంబరాలు అనే ప్రోగ్రామ్ జరుగుతున్నది. ఈ పరీక్షకు అనేక మంది పిల్లలు డిఫరెంట్ స్కూల్స్ నుంచి హాజరయ్యారు. ఈ మండల స్థాయి చెక్కుముఖి సంబరాల ప్రోగ్రామ్ బృందావన్ పాఠశాలలో వెన్యూ అవ్వడం అనేది మాకు చాలా గర్వకారణం. ఈ పిల్లలకు ఈ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పిల్లలకి సైంటిఫిక్ అవేర్నెస్ అనేది చాలా చక్కగా కలుగుతుంది. సైంటిఫిక్ థింకింగ్ అనేది మామూలు డెవలప్ అవుతుంది. సో ఫ్యూచర్లో ఎంతోమంది సైంటిస్టులు ఈ థాట్ ప్రాసెస్తోనే ముందుకు సైంటిస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇలాంటి చక్కటి ప్రోగ్రామ్స్ను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జన విజ్ఞాన
మేము చాలా అభినందించాల్సింది. అలాగే ఈ ప్రోగ్రాంలో పాప దేశీ ఫౌండేషన్ వాళ్ళు, స్పందన ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు ఈ ప్రోగ్రాం జరిపించడానికి. సో ఈ ప్రోగ్రాం అనేది పిల్లలందరిలోనూ ఒక స్ఫూర్తిదాయకం అవుతుందని మనకు చాలా సంతోషం. యాటిట్యూడ్ సైన్స్ మోటివేషన్ అనేటువంటిది పిల్లలకు ఉండాలి. కానీ నేను ఏదో చెప్తే నమ్ముతాను సార్ అంటే నమ్ముకుంటుంది. నేను టీచర్, నేను టీచరు, నేను ఏదైనా చెప్తాను నమ్ముతాను అంటే నమ్మచ్చా? నమ్మచ్చా? యాజ్ యు ఆర్ ఇండివిజువల్, నీకు ఒక థింకింగ్ ఎబిలిటీ ఉంది. ఆ థింకింగ్తో నువ్వు ఏం చేయాలంటే ఒక ఆలోచన అనేటువంటిది శాస్త్రీయ పరంగా ఆలోచన చేసినప్పుడే వీలవుతుంది. జన విజ్ఞాన వేదిక ఇప్పుడు ఎంతో సమాజంలో ఇలాంటి యాటిట్యూడ్ను తీసుకుపోయేటువంటి పనినే చేస్తుంది. ముఖ్యంగా మీరు రేపు భవిష్యత్తులో, ఈరోజు మన ఇండియాలో చూడండి, చేతబడితో పోయి ఒక గ్రామంలో పోయి ఎవరో చేతబడి చేసినారని మొత్తం ఆ గ్రామం అంతా పోయి ఒక ఫ్యామిలీని చంపేశారు, ఒక ఫ్యామిలీని చంపేశారు. కొన్ని చోట్ల కానీ ఇప్పటికీ తీసుకుంటే గ్రామాల్లో తీసుకున్నట్టుగైతే ఒక మామూలుగా స్త్రీలకు బహిష్టు అనేటువంటిది ఒక నేచురల్ ప్రాసెస్. అది దాన్ని జన విజ్ఞాన వేదిక ఓపెన్గా మాట్లాడతారు. దానికి ఏం పెద్ద సమస్య కాదు. అది ఒక వయసు వచ్చిన తర్వాత ఒక నేచర్లో ఒక బాడీలో వచ్చిందని ఏర్పడేటువంటి కొన్ని కొన్ని చేంజెస్, కొన్ని సెగ్రిగేషన్స్. ఎట్లయితే మనం మామూలుగా యూరిన్, ఎట్లయితే మనం టాయిలెట్ వెళ్తామో అలాంటిది ఒక ఉమెన్ బాడీలో జరిగేటువంటి ఒక నేచురల్ ప్రాసెస్ని ఎస్టేట్ చేస్తూ ఏం చేస్తారంటే చాలామంది చాలా విలేజెస్లో ఇంటి బయట గుడిసెలో పెట్టేటువంటి పరిస్థితి ఉంది.